వెల్కమ్ టు లా పాయింట్. సెక్షన్ 498 ఏ కేసులో లాయర్ ఏ విధమైన సహాయం చేయగలరు? సెక్షన్ 498 అయినా ఏదైనా కూడా అడ్వకేట్స్ చేసే పని ఏంటంటే క్లయింట్స్కి న్యాయం చేయాలనుకోవడం. అది బేసిక్ ఎథిక్స్. అది అడ్వకేట్స్ ఏం చేయగలరు అంటే, ఇప్పుడు కరెక్ట్గా గనక కేసు గనక నిజంగానే డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అని అతని నిర్ధారణకు వస్తే, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కనుక చూపించగలిగితే నిందితుడికి అంటే అక్యూజ్డ్కి శిక్ష పడేలాగా అడ్వకేట్ చేయగలడు. అదే దాన్ని బట్టి ఇంకా ఎంతవరకు ఏమేమి చేయొచ్చు, ఏమేమి పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు, లీగల్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో, సలహాలు ఏమిచ్చుకోవచ్చు, కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా చేయొచ్చు, ఇవన్నీ అడ్వకేట్ చేయగలడు. అదే కనుక అదే అడ్వకేట్ ఫేక్ కేసులు కనుక తెలియలి ఆమె పెట్టుకున్న అడ్వకేట్ ఇటు సైడ్ మాట్లాడితే, ఫేక్ కేసు కనుక ఆమెకు తేలిందంటే ఫేక్ కేసును ఎలా ప్రూవ్ చేయాలి, అడ్వకేట్లు ఏం చేయగలరు అంటే, అడ్వకేట్లు ఫేక్ కేసు అని ప్రూవ్ చేయగలరు. ఫేక్ కేసు అయితే గుడ్ కేసు అయితే కరెక్ట్, వ్యాలిడ్ కేసు అయితే వ్యాలిడ్ కేసు అని ప్రూవ్ చేయగలరు. రెండు పక్కల అడ్వకేట్లు న్యాయం చేయగలరు. ఇప్పుడు ఫేక్ కేసు పెట్టిన ఇప్పుడు ఒక ఒక ఆస్పెక్ట్లో ఫేక్ కేసు పెట్టినారు అని మనకు యూతల అడ్వకేట్కు తెలిసింది. మా యూతల అడ్వకేట్కు హస్బెండ్ తరపున పెట్టుకున్న అడ్వకేట్కి అర్థమవుతుంది వాళ్ళు ఫేక్ కేసు పెట్టినారని తెలిసింది. ఇతను ఏం ప్రూవ్ చేయగలడు అంటే, వాళ్ళు పెట్టిన కేసులో పెట్టిన సాక్ష్యాలని అవి చూసేసి ఎలా ప్రూవ్ చేయాలి, నిజంగానే ఫేక్ కేసా, ఇతను సైడ్ నుంచి ఇప్పుడు ఆ అడ్వకేట్ అతనికి ఇచ్చినట్టు ఏంటి, నాకు ఇట్లా మెసేజ్ చేశాడు, నన్ను ఇట్లా పంపించాడు, ఊరికి పంపించాడు, లేకపోతే నన్ను అడిషనల్ డౌరీ కోసం హెరాస్ చేశాడు, అది ఇదని చెప్పేసి ఇట్లా ఏవో చెప్పేసి ఇచ్చుంటారు. ఇతను ఫేక్ కేసు అవుతాయి, ఫేక్ కేసు అయిన సందర్భంలో చెప్తున్నాను. ఇతను ఫేక్ కేసు ఆయన వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు అవి ప్రొడ్యూస్ చేస్తుంటారు కోర్టులో. ఇప్పుడు ఇతని సైడ్ నుంచి రియల్గా జరిగింది ఏంటంటే, నేను మార్నింగ్ 9కి వెళ్ళిపోతా అండి, నేను ఈ సైడ్ అడ్వకేట్కి చెప్పినది, నేను నైట్ 9-10 అవుతుందండి జాబ్ చేసేవాడిని, నేను ఇట్లా ఎక్కడే కానీ లాఫుల్గా బ్రతికిన వ్యక్తిని, నా పాస్ట్ లైఫ్లో ఎక్కడా కూడా నాకు ఏమీ లేదు, క్లీన్ చిట్ ఉన్న వ్యక్తిని, నేను ఇట్లా అరెస్ట్ చేయడం ఏంటి, ఇట్లా ఈ విషయాలు ఇతనికి చెప్పగలుగుతాడు. అప్పుడేమవుతుంది, ఇతని పాస్ట్ లైఫ్లో ఇతను నిజంగా చేసినవి ఇవన్నీ ఏమీ లేకుండా ఇట్లా ఫాల్స్ కేసు పెట్టినారంటే ఇతను ప్రూవ్ చేయగలుగుతాడు కదా, అది అడ్వకేట్ హెల్పే కదా. వితౌట్ అడ్వకేట్ ఇవన్నీ ఇట్లా ఇవన్నీ ఈ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి, కామన్ మ్యాన్కి ఈ నాలెడ్జ్ ఉండదు. నేను గిల్ట్ కాదని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, నేను గిల్ట్ కాదని ఎట్లా ప్రూవ్ చేసి, ఇప్పుడు నాకు నేను ఒకవేళ నేను అదే కామన్ మ్యాన్ అనుకుంటున్నాను, నేను స్టూడెంట్స్తో జాబ్ చేస్తున్నా, మార్నింగ్ 10 కంతా ఆఫీస్లో ఉంటాను, ఈవినింగ్ 5 అయిపోతుంది, ఈ మాత్రం ఆలోచించగలుగుతా. అదే అడ్వకేట్ దగ్గరికి పోతే ఏం చేస్తాడంటే, నీ సర్కిల్ ఏంటి, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ డైలీ యాక్టివిటీస్ ఏంటి, నీ రొటీన్ లైఫ్ ఏంటి, వీటన్నిటిని బట్టి నీ క్యారెక్టర్ను డిసైడ్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అవి ప్రొడ్యూస్ చేయగలడు, అవి ప్రూవ్ చేయగలడు ఫేక్ కేసు అయిన సందర్భంలో. సో అడ్వకేట్స్ ఇది చేయగలరు అది చేయగలరు. ఒకవేళ రియల్ కేసు అనుకోండి, రియల్ కేసు రియల్ గానే అరెస్ట్ చేశాడు, ఇతని సైడ్ నుంచి అడ్వకేట్ హస్బెండ్ సైడ్ నుంచి అడ్వకేట్ వచ్చినాడు అది ఫాల్స్ కేసు అని ప్రూవ్ చేయడానికి, ఆ రియల్ కేసులో ఇతను ఫాల్స్ కేసు అని ప్రూవ్ చేయలేడు. ఎందుకంటే ఇతను ఈ హస్బెండ్ చెప్పిన విషయాలన్నీ ఫాల్స్, ఎందుకంటే అతను క్రూయల్ యాక్టివిటీ ఉంది, క్రూయల్ యాక్టివిటీ అనేది ఓవర్ ద నైట్ వచ్చేది కాదు, అది బై బర్త్ నుంచే, అంటే బర్త్ నుంచి అంటే కొంచెం మెంటాలిటీ నుంచే డైలీ డైలీ డెవలప్ చేసుకుంటా వచ్చిన యాక్టివిటీ. క్రూయల్ థాట్స్ అనేటివి, క్రూయల్ యాక్టివిటీస్ అనేటివి అప్పటికప్పుడు ఏం వచ్చేవి కాదు ఎవరికి. సాఫ్ట్ నేచర్ ఉన్నవాడు, లా అబైడెడ్ సిటిజన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కొట్టడానికి వచ్చారు అరే అంటాడు ఫస్ట్, ఎందుకు వీడికి కొట్టడం వీడికి తెలీదు, కొట్టాలనే మైండ్లో అంటే ఆ క్రూయాలిటీ అనేది వీడి మైండ్లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇమ్మీడియట్ గా రియాక్ట్ కాలేడు, ఫస్ట్ ఇట్లా అంటాడు, ఆపుకుంటాడు, డిఫెండ్ చేసుకుంటాడు, లా అబైడెడ్ సిటిజన్ అయితే. క్రూయల్ థింగ్స్ చేసేవాడు ఏంటంటే వాడు డే బై డే అదే థాట్స్లో ఉండి అదే యాక్టివిటీస్తో ఉన్నవాడు కాబట్టి వాడు ఆ క్రూయల్ థింగ్స్ చేయగలిగినాడు కాబట్టి సో ఇది ప్రూవ్ అవుతుంది. సో వీడికి ఏమవుతుంది, ఇప్పుడు ట్రూ కేసు అవుతే ప్రూవ్ అవుతుంది. సో లాయర్ అది ఇది చేయగలడు, ప్రూవ్ చేయగలడు, ఫేక్ అయితే ఫేక్ ప్రూవ్ చేయగలడు. ఏదైనా అడ్వైస్ ఇవ్వగలడు, దాంట్లో దాని యొక్క ఇంపాక్ట్ని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లగలుగుతారు, ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్స్.
చదువుకున్న వాళ్ళు, డైలీ రెగ్యులర్ గా కోర్టులో జరుగుతున్న చూస్తున్న వాళ్ళు, ఇది ఒక సిస్టమ్. ఇది అడ్వకేట్స్ అనేవాళ్ళు ఒక రోజులో రాదు, అది యాక్ట్ చదువు, యాక్ట్ చదువుకొని ఉంటారు, 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎగ్జామ్స్ రాసుంటారు, బార్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాసుంటారు. ఆల్ ఇండియా బార్ అంటే ఏఐబిఈ అంటారు. ఇవన్నీ చదువుకొని ఉంటారు. వీళ్ళకి కోర్టులో ఎలా మాట్లాడాలో తెలుసు, కోర్టు ప్రొసీడింగ్స్ తెలుసు. కోర్టుకు వాల్యుబుల్ టైమ్, వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయకుండా ఎంత త్వరగా జస్టిస్ చేయగలరో వీళ్ళకి తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. అందుకనే ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, అడ్వకేట్నే ఎందుకు వెళ్ళాలి, లాయర్ ఏం చేయగలడు ఈ 498 అంటే. 498 అనే కాదు, అన్ని కేసుల్లో కూడా ఎందుకు అట్లా అంటే, కామన్ పీపుల్ డైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళు వాదించుకోవచ్చు కదా, వాళ్ళే చెప్పు. ఇప్పుడు నా కేసు అంటే నాకు బాగా తెలుసు, నాకేమేం జరిగింది అనేది, నేను నాకు నా లైఫ్లో ఏమేమి జరిగింది, ఈ కేసులో ఏం జరిగింది అనేది అడ్వకేట్ కంటే నేనే బాగా చెప్పగలను అని కామన్ మ్యాన్ అనుకుంటుంటాడు. ఏమని అంటే కేసు గురించి నాకు తెలుసు కానీ దాన్ని కోర్టు క్రాఫ్ట్స్ని, కోర్టు డెకరమ్ అండ్ డిగ్నిటీని దెబ్బ తినకుండా దాన్ని బిహేవ్ చేసే సందర్భంలో ఎవరి కేసులు వాళ్ళు వాదించుకోకూడదు. కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా, ఈ ప్రొసీజర్ని ఇప్పుడు డాక్టర్కే ఎందుకు సర్జరీ చేయడానికి పర్మిషన్ ఉందండి, ఇంజనీర్కే బ్రిడ్జిలు కట్టాలని పర్మిషన్ ఎందుకు ఉంది, అలాగే డాక్టర్సే ఎందుకు, లాయర్సే ఎందుకు మాట్లాడాలి, అడ్వకేట్సే ఎందుకు ఆర్గ్యూ చేయాలని ఉందంటే ఈ ప్రొసీజర్ అంతా నేర్చుకుని ఉంటారు. ఈ ఈ కోర్టు టైంని, కోర్టు సమయాన్ని వృధా చేయకుండా జడ్జిలతో ఎలా మాట్లాడాలి, అపోనెంట్ అడ్వకేట్స్తో ఎలా మాట్లాడాలి, ఎక్స్పర్ట్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది, ఇవన్నీ వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటుంటారు అంటే, అందుకనే చాలామంది ఈ సినిమాలు చూసి అవి చూసి ఇవి చూసి అనుకుంటారు, ఏమని ఎవరి కేసును వాళ్ళే ఆర్గ్యూ చేసుకోవచ్చు కదా, అది కోర్టు పర్మిషన్ ఇస్తుంది కదా. కొన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళు వాళ్ళు ఎవరెవరు నా కేసును నేనే వాదించుకుంటానండి అంటారు, బోన్లో నిలబడి ఎస్ ప్రొసీడ్ అంటారు. కొన్ని సందర్భాల్లో చాలా మంది జడ్జెస్ అది ఇవ్వరు, ఎందుకంటే అక్కడ బెంచ్ లో కూర్చున్న వాళ్ళంతా, ఆ టేబుల్లో కూర్చున్న వాళ్ళంతా వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు మాట్లాడటానికే ఉన్నారు, వాళ్ళని తరఫున ఆర్గ్యూ చేయడానికే ఉన్నారు. నువ్వు డబ్బు పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా నీకు లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే రిజిస్టర్ చేసుకున్న అడ్వకేట్స్ ఫ్రీగా నీకు ఆర్గ్యూ చేయగలుగుతారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ పూర్ మ్యాన్, నువ్వు నిజంగా పూర్ మ్యాన్ అయితే అది నువ్వు చూపించుకోవాల్సి ఉంటుంది, అరే నీకు జాబ్ ఉంది అన్నీ ఉన్నా అయినా కూడా నీకు నేనే ఆర్గ్యూ చేసుకుంటాను. మొన్న హైకోర్టులో ఒకటి జరిగింది, ఇక్కడ ఒక డాక్టర్ వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ అంటే నా కేసు నేనే ఆర్గ్యూ చేసుకోగలను అది ఇది అని చెప్పేసి చేస్తా ఉన్నాడు. చేస్తా ఉన్న కార్యక్రమంలో జడ్జి గారికి కోపం వచ్చింది, నువ్వు నీ టయాన్ని అసలు కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి మీకు తెలియదు, ఇప్పుడు లెంతీగా మార్నింగ్ వెళ్తాం మనం, లెంతీగా మార్నింగ్ కోర్టుకు వెళ్ళి ఉంటాము, లెంతీగా మాట్లాడే టాపిక్ ఉంటుంది, షార్ట్ టర్మ్ లో టైమ్స్ తీసుకున్నట్టు లేకపోతే ఇంకోటో ఇంకోటో అటువంటి వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉంటారు అక్కడ అడ్వకేట్స్, లెంతీగా మాట్లాడాల్సిన పొజిషన్ ఉంటుంది అక్కడ. అప్పుడు ఏం చేస్తారంటే, మామూలుగా కోర్టు ప్రొసీడింగ్స్ ఏంటంటే పాస్ ఓవర్ చేస్తారు. పాస్ ఓవర్ చేయటం అంటే నేను నాకు మాట్లాడటానికి చాలా టైం అవసరం ఉంది, నేను తర్వాత తీరిగ్గా ఆఫ్టర్ లంచ్ నేను డిస్కస్ చేస్తాను అనే క్రమంలో వాళ్ళు పాస్ ఓవర్ చేసుకుంటారు. అది కామన్ మ్యాన్కి ఎట్లా తెలుస్తుంది, ఈ డాక్టర్కి ఎట్లా తెలుస్తుంది, నాకు నా కేసు బాగా తెలుసు కదా అని అదే ఆవేశంగా స్టార్ట్ చేసినాడు, అది డిస్కషన్ లోకి వెళ్ళిపోతా ఉంటది. ఇప్పుడు ఇంట్రీ ఆర్డర్స్ ఎక్స్టెన్షన్ అదంటే ఉన్న ఆర్డర్స్ ని ఎక్స్టెన్షన్ చేయడానికి డేట్ మార్చడం అంతే. అటువంటి వాళ్ళు ఒక 30 మంది కోర్టులో కూర్చొని ఉంటే నువ్వు వచ్చేసి వాళ్ళని హాఫ్ డే వెయిట్ చేయించినాడు, హాఫ్ డే అంటే మార్నింగ్ 10 to 1:30 వరకు వెయిట్ చేయించినాడు. మేము కూడా ఏమనుకుంటాం జనరల్ గా ఎవరైనా చెప్పే వాళ్ళని అంటే వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ కేసు యొక్క టెన్షన్ ఎంత ఉందో వాళ్ళకే తెలుస్తుంది అది, సర్లే అని అనుకుంటాం. జడ్జి గారు కూడా అట్టాను, కానీ కోర్టు ప్రొసీడింగ్స్ ఏంటి, నువ్వు పాస్ అవుట్ తీసుకునేసి మిగిలిన వాళ్ళందరికి అవకాశాలు ఇచ్చేసి కోర్టు టైం వేస్ట్ కాకుండా ఆఫ్టర్ 2:30కి నువ్వు మాట్లాడాలనేది ప్రొసీడింగ్, అది నీకు తెలియదు. లాస్ట్కు పర్మిషన్ ఇవ్వకుండా రిజెక్టెడ్, యూ మస్ట్ హ్యావ్ టు అపాయింట్ అండ్ అడ్వకేట్ అని చెప్పేసి ఇచ్చినాడు. అయినా దాని మీద కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళినాడు ఆయన, నేను ఇంకా నేను నేను నేనే ఆర్గ్యూ చేసుకుంటా అని దాని మీద కూడా అప్పీల్కి వెళ్ళినాడు. ఏదేమైతుందో చూద్దాం తర్వాత, ఇదైతే ఇట్లా జరుగుతూ ఉంది. అందుకని కామన్ మ్యాన్ ఆర్గ్యూ చేసుకోవడానికి చాలా వరకు పర్మిషన్ ఇవ్వరు. ఒక సర్టిఫికేట్, ఒక సర్టిఫైడ్, ఒక బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళకి మాత్రమే కోర్టులో మాట్లాడటానికి ఎందుకు రైట్ ఉందంటే, ఎందుకే అడ్వకేట్స్ యాక్ట్ ఉండేది అందుకే.
ఈ ఎన్రోల్మెంట్ ఉండేదందుకే, ఎగ్జామినేషన్స్ ఉండేదందుకే, అది కామన్ మ్యాన్. అందుకనే సొంతంగా ఆర్గ్యూ చేసుకోవడానికి 99.9% పర్మిషన్ ఇవ్వరు.